విశాఖ జిల్లా కొత్తకోట కాలేజీ గ్రౌండ్ లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజాగరణ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేసిన ట్రూత్ న్యూస్ ఛానల్ కి రాజన్న ఫౌండేషన్ అధినేత పివిఎస్ఎన్ రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రూత్ న్యూస్ సిఎండి కిట్టు అతి చిన్న వయసులో ట్రూత్ న్యూస్ ని స్థాపించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ నిత్యం సత్యమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. సంస్థ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ చైర్మన్ ని రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్న నా సోదరుడు ట్రూత్ న్యూస్ సిఎండి కిట్టు గారికి వారి టీంకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి మన గ్రామంలో నిండిపోకుండా నాకు చాలా ఫోన్లు మెసేజ్లు కూడా పెడుతున్నారు చాలామంది. ఇంత చక్కని కార్యక్రమానికి మేము రాలేకపోయాం, ఫస్ట్ టైం లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం, వచ్చే సంవత్సరం తప్పకుండా వస్తామని రకరకాల ప్రాంతాల నుంచి ఈ క్రెడిట్ మొత్తంగా ట్రూత్ న్యూస్ మా కిట్టు గారికి వారి టీంకి పాచేస్తూ వయసులో చిన్నవాడు వచ్చిన శిశింద్రి లేదా ఒక తారాజువులాగా నాకు అసూయ అంటే తెలియదు కానీ తమ్ముడు చూసి అసూయగా ఉంటున్నా. నేను చిన్నతనంలో చేయలేకపోయినా నాకు అవకాశం లేకపోయినా ఎన్నో కార్యక్రమాలని ఈజ్ ఎ సక్సెస్ఫుల్ టీచర్, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఎ టీవీ ఛానల్. ఏ రంగంలో అయినా విజయం సాధించడానికి తన వేవ్లని సరిపడ మంచి టీంని ఎన్నుకుని చాలా చిన్నవాడు 25 సంవత్సరాల వయసు మాత్రమే ఇలా ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఇందాక ఎవరో చెప్తున్నారు యాంకరింగ్లో యూట్యూబ్ ఛానల్ కాదు, అది రెగ్యులర్ ఛానల్నే శాటిలైట్లో తొందరలో హోస్ట్ అవ్వబోతుంది. ఇవాళ అన్ని ఛానల్స్ యూట్యూబ్లో వస్తాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ కానీ చాలా పరిణితితో విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజల తాలూకు ప్రతి సమస్యలపై స్పందించి చాలా ఉపయోగకరంగా ఉంటూ మన ప్రాంత ప్రజల సమస్యలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా బయటికి వెలుగులో తీసుకొస్తూ నిజాయితీగా ఉంటూ విలువలతో ఉంటూ జర్నలిజాన్ని మెయింటైన్ చేస్తున్న ఛానల్ సిఎండి కిట్టు గారికి, వారి మాతృమూర్తి చైర్మన్ అయిన కుమార్ గారికి ఈరోజు మనందరి తరఫున ప్రత్యేక శుభాభినందనలు. భవిష్యత్తులో మీరు వారి తండ్రి గారు కూడా మా సుపరిచితం, మన ప్రాంతానికి కూడా సుపరిచితం, వారి ప్రభుత్వ ఉద్యోగి, చాలా కొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నారు, వారి సేవలు కూడా మన ఫౌండేషన్కి మన ప్రాంతానికి అందించాలని వారిని కూడా కోరుతూ మీ మధ్యలో కూర్చున్నారు. వారి కుటుంబానికి పోతురాజు బాబు సదాశివని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి చైర్మన్ అయిన కుమారి అమ్మగారికి చిరుసత్కారం. చప్పట్లతో గట్టిగా ఆశీర్వాదాలు తెలియజేయని వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి ఒక విషయం ఏంటంటే ఈరోజు మరి ఆఫీస్ మొత్తం మన గ్యాలరీకి వచ్చేసింది, అలా రాదు మామూలుగా ఇద్దరు ముగ్గురు వస్తారు, కానీ మరి నేనంటే అభిమానము లేక మరి ఆయన కూడా శివుడంటే అపరిమితమైన భక్తి తెలియదు, కానీ మీరు ఇచ్చిన ఈ సంపూర్ణమైన సహకారానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ టీం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. భవిష్యత్తులో మీరందరూ మరింత ఎదగాలి, మరింత ప్రజోపకరమైన పనులు చేస్తూ మీ కుటుంబాలు కూడా బాగుంటూ మరింత ఉన్నతిని సాధించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.